ఫ్రెండ్స్, సో ప్రణాళికలు అనేటువంటి చాప్టర్ మనం డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో నిన్న ప్రణాళికల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ మనం గత క్లాసులో చూసాం. అదేవిధంగా స్వాతంత్ర పూర్వం ప్రణాళికలకు సంబంధించినటువంటి హిస్టరీ ఎలా జరిగింది, స్వతంత్రం తర్వాత ప్రణాళిక యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రణాళికలను అమలుపరచడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక సంఘము మరియు జాతీయ అభివృద్ధి మండలి అనేటువంటివి ఎలా పనిచేస్తాయి చూసాం. అదేవిధంగా వివిధ ప్రణాళికల్లో సాధించినటువంటి వృద్ధి రేట్లను మనం చూసాం. ఏ ప్రణాళిక ఏ వృద్ధి రేటు సాధించింది అనేటువంటి దాన్ని మనం చూసాం. ఆ వృద్ధి రేట్లు అంటే అనుకున్న లక్ష్యం ఏంటి, సాధించినటువంటి వృద్ధి రేటు ఎంత అన్నటువంటి దాన్ని కూడా మనం చూసాం. మరి ఈరోజు మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో మొదటి పంచవర్ష ప్రణాళిక, లుక్ హియర్ జెంటిల్మెన్, ఏ ఎగ్జామ్ రాసినా పంచవర్ష ప్రణాళికల నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ క్వశ్చన్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాలం తీసుకుంటున్నాం. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలము 1951 నుంచి 56 వరకు ఉండేటువంటి దాన్ని కాలం అంటాము. కాలం మీద ఒక బిట్ అడిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత చూసినట్లయితే రూపకర్త మీద ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థుల ఈ విషయాన్ని గమనించాలి. రూపకర్త, సో ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరయ్యా అంటే సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో ఈ రూపకర్త ఉన్నారు సార్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మరి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారు, అనుసరించినటువంటి వ్యూహం ఏంటి, ఎలాంటి మోడల్ని అనుసరించారంటే హరర్ డోమర్ నమూనా అంటారు. హరర్ డోమర్ నమూనా అనేటువంటి దాన్ని అనుసరించడం జరిగింది. ఇక ప్రాధాన్యతలు అనేటువంటి దాన్ని చూస్తే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం అప్పటికే బ్రిటిష్ యొక్క ఆర్థిక వ్యవస్థల వల్ల ఇబ్బంది పడ్డాం. దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించి స్వతంత్రాన్ని ఇచ్చారు. ఆ తర్వాత చేసుకుంటున్నటువంటి ప్రణాళిక కాబట్టి ఆ రోజు ఆహార ధాన్యాల కొరత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆహార ధాన్యాలను సమకూర్చుకోవడం అనేటువంటిదే ఈ ప్రణాళిక యొక్క లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. సో ఈ మొదటి ప్రాధాన్యత పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏంటయ్యా అంటే ఆహార ధాన్యాలను సమకూర్చుకోవడము. అదే మీకు ప్రాధాన్యతలు చూసినప్పుడు వ్యవసాయం అంటున్నారు. ఆహార ధాన్యాలను సమకూర్చుకోవడము అనేటువంటిది లక్ష్యం చూస్తే ఆహార ధాన్యాలను సమకూర్చుకోవడం. మరి ప్రాధాన్యతలు చూస్తే వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆహార ధాన్యాన్ని సమకూర్చుకోవాలంటే వ్యవసాయ రంగం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సో ప్రాధాన్యతల్లో వ్యవసాయ రంగం ప్రాధాన్యత, వ్యవసాయ రంగం, అదేవిధంగా ఎంత లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారయ్యా అని మనకు ప్రశ్న అడగవచ్చు. అంటే వృద్ధి రేటు లక్ష్యం మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆల్రెడీ మీకు తెలుసు వృద్ధి రేటు లక్ష్యాన్ని ఎంత నిర్ణయించుకున్నారు టు. సో 2 లక్ష్యాలను నేను మీకు చెప్పడం జరిగింది. మరి మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క అంచనాల వ్యయం ఎంత, అంచనాల వ్యయం మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క అంచనాల వ్యయం చూసినట్లయితే 2378 కోట్ల రూపాయలు. మొదటి పంచవర్ష ప్రణాళిక ఎంత అంచనా వేశారయ్యా వ్యయాన్ని అంటే 2378 కోట్లుగా వ్యయాన్ని అంచనా వేశారు. అయితే వాస్తవంగా ఎంత ఖర్చు అయ్యిందంటే వాస్తవ వ్యయము అంచనా వ్యయం కన్నా తక్కువగానే అయింది మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో. అది కేవలం 1,960 కోట్ల రూపాయలు మాత్రమే, 1,960 కోట్ల రూపాయలు మాత్రమే వాస్తవ వ్యయం చేయడం అనేటువంటిది జరిగింది. ఇక ఆ రోజుల్లో అధికారుల్లో ఉండేటువంటి నిబద్ధత,
సో ఆ నిబద్ధత వల్లనే 2,02,378 కోట్లు అనుకున్నది 1,960 కోట్లలోనే కుదించగలిగారు. ప్రభుత్వానికి ధనాన్ని కూడా కాస్త మిగిలించగలిగారు. మరి ఏ ఏ రంగాలకు అధికంగా ప్రాధాన్యత వ్యయం చేశారు? వ్యయం చూస్తున్నాం 2,378 కోట్లు అనుకుంటే 1,960 కోట్లు వ్యయం చేయడం జరిగింది. మరి ఏ ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు? సో ప్రాధాన్యత రంగాలు, ప్రాధాన్యత రంగాలను మనం ఒకసారి చూసినట్లయితే, ఈ ప్రాధాన్యత రంగాల్లో మొట్టమొదటి దాన్ని మనం ఏం చెప్తున్నామయ్యా అంటే, వ్యవసాయము నీటిపారుదలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 31.1% నిధులను 31%. సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి వ్యవసాయము మరియు నీటిపారుదల, దీనికే 31% నిధులను కేటాయించడం అనేటువంటిది జరిగింది. వ్యవసాయం నీటిపారుదలకే 31% నిధులను కేటాయించారు. సో గతంలో మనకు ప్రశ్న అడిగారండి దీని మీద. జనరల్గా మనం ఎక్కడైనా కానీ పంచవర్ష ప్రణాళికల్లో కేటాయింపులు శాతాల్లోనే నేర్చుకుంటాము, శాతాల్లోనే చదువుతాము. కానీ మొదటి పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఆ 31% ఎంత అని గతంలో అడగడం జరిగింది. ఇది ఎంత అయ్యా అంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు. సో కొన్నిసార్లు ఎగ్జామినర్ అలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు, అది రెగ్యులర్గా ఏం అడగరు. సో వ్యవసాయం నీటిపారుదలకు ఎంత ఫండ్స్ అలాట్ చేశారు, ఎంత నిధులు కేటాయించారంటే 31% నిధులను కేటాయించడం అనేది జరుగుతుంది. ఆ 31% ఎంత అంటే టోటల్ బడ్జెట్లో 600 కోట్లు అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక రెండో ప్రాధాన్యత విద్యుత్కి 13%, మూడో ప్రాధాన్యత పరిశ్రమలకు. సో రెండు విద్యుత్కి దీనికి 13% నిధులను ఇచ్చారు. ఇక మూడో ప్రాధాన్యత పరిశ్రమలకు ఇచ్చారు. ఆ రోజు మనకు పరిశ్రమలు కూడా లేవు కాబట్టి మూడో ప్రాధాన్యతను పరిశ్రమలకు ఇచ్చి కేవలం 6% నిధులను మాత్రమే, 6% ఆఫ్ ఫండ్స్, 6% నిధులను మాత్రమే పరిశ్రమలకు కేటాయించడం అనేటువంటిది జరిగింది. మరి ఆ తర్వాత చూసినట్లయితే ఈ దీని యొక్క అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ఫలితాన్ని మనం డిస్కస్ చేయాలి. రిజల్ట్ ఎలా ఉంది? మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క రిజల్ట్ చూసినట్లయితే ఇది గ్రాండ్ సక్సెస్ అని మనం చెప్పుకుంటున్నాం. సో 2.6% మనం అనుకుంటే అది 2.3% వరకు అంటే అనుకున్న లక్ష్యం కన్నా చాలా ఎక్కువగా అది వృద్ధి జరగడం జరిగింది. మనం చూసినట్లయితే 3.6% వృద్ధి జరిగింది. లక్ష్యమేమో 2.6% నిర్ణయించుకుంటే, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 2.5%. ఈ మీ పుస్తకాల్లో 1-2 డిజిట్స్ తప్పుగా ఉన్నా, వేరువేరుగా ఉన్నా మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. మరి సాధించిన వృద్ధి రేటు చూసినట్లయితే 3.6% ఉంది. ఇక మనం రిజల్ట్ గురించి డిస్కస్ చేయాలి. ఫలితము, సో ఫలితం చూసినట్లయితే గ్రాండ్ సక్సెస్ అయింది. దీని ఫలితము గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్నాం మనం. ఎందుకు? మొదటి పంచవర్ష ప్రణాళిక ఘన విజయం సాధించింది. ఎందుకంటే దాదాపుగా అనుకున్న దానికన్నా ఎక్కువగా 3.6% అంటే అనుకున్న లక్ష్యం కన్నా 1.5% అత్యధికంగా లక్ష్యాన్ని సాధించింది. ఎందుకంటే దాదాపుగా 2.5% అనుకుంటే 3.6% సాధించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఘన విజయం సాధించిందని మనం చెప్పడంలో తప్పు లేదు. అదేవిధంగా చూసినట్లయితే తలసరి ఆదాయము పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు, ఇది 3.6% పెరిగిందండి. తలసరి ఆదాయము దాదాపుగా 3.6% పెరిగింది. సో మొదటి పంచవర్ష ప్రణాళికలో తలసరి ఆదాయం ఎంత పెరిగింది అని మనం ప్రశ్నించవచ్చు. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో తలసరి ఆదాయం 3.6% పెరిగింది. మరి తలసరి ఆదాయం అంటే ఏంటి? సరాసరి భారతదేశంలో నివసించే ప్రజలందరి తలలకు వచ్చేటువంటి ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. ఈ తలసరి ఆదాయాన్ని లెక్కించడానికి ఒక ఫార్ములా ఉంటుంది. తలసరి ఆదాయాన్ని ఇంగ్లీష్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారమ్మా. తలసరి ఆదాయాన్ని ఇంగ్లీష్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. తలసరి ఆదాయము ఈజ్ ఈక్వల్ జాతీయ ఆదాయము బై దేశ జనాభా. సో ఈ విధంగా దేశ జనాభా, సంవత్సరం మధ్యలో దేశ జనాభాను తీసుకుంటే తలసరి ఆదాయం వస్తుంది. ఈ తలసరి ఆదాయం అనేటువంటిది మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎంత వచ్చిందయ్యా అంటే 3.6% తలసరి ఆదాయం అనేది మొదటి పంచవర్ష ప్రణాళికలో వచ్చింది. అదేవిధంగా చూసినట్లయితే ఇది 1.8% మాత్రమే వృద్ధి రేట్ ఇది. సో తలసరి ఆదాయం 1.8% పెరిగింది. సో తలసరి ఆదాయం చూసినట్లయితే 1.8% తలసరి ఆదాయం మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో
పెరిగింది 1.8% తలసరి ఆదాయం మొదటి పంచవర్ష ప్రణాళికలో పెరిగింది. అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావద్దండి, 3.6% అనేది ఇది వృద్ధి రేటు. 3.6% అనేది సాధించినటువంటి వృద్ధి రేటు. 1.8% అనేది తలసరి ఆదాయం అనేటువంటిది పెరిగింది. ఇక చూస్తే ధరలు పెరిగినటువంటి ఏకైక పంచవర్ష ప్రణాళికగా మొదటి ప్రణాళిక గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ధరలు పెరిగినటువంటి ఏకైక పంచవర్ష ప్రణాళిక ఏదయ్యా అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక ఎంత శాతం ధరలు పెరిగాయ్యా అంటే ధరలు పెరిగినటువంటి ధరలు 13% పెరిగాయి. ధరలు పెరిగినటువంటి ఏకైక పంచవర్ష ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక అని చెప్తున్నాం. ధరలు పెరిగినటువంటి ప్రణాళిక ఏదయ్యా అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక. ఎంత శాతం ధరలు పెరిగాయి? 13% ధరలు పెరిగాయి. ఇంతవరకు ఏ పంచవర్ష ప్రణాళికలో కూడా ధరలు పెరగలేదు. ధరలు పెరిగినటువంటి ఏకైక పంచవర్ష ప్రణాళికనే మొదటి పంచవర్ష ప్రణాళిక అంటున్నాం. ఇక మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనం చర్చించాలి. ఒక్కసారి మళ్ళీ మొదటి పంచవర్ష ప్రణాళిక ఏంటనేది చూద్దాం. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలము 1951 నుంచి 1956 వరకు. ఎవరు రూపకర్త? సర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అనుసరించినటువంటి వ్యూహ్యం ఏంటి? అనుసరించినటువంటి నమూనా చూసినట్లయితే హరర్ డోమర్ నమూనా. సో లక్ష్యం ఏంటయ్యా? ఆహార ధాన్యాలను సమకూర్చడం. ప్రాధాన్యత దేనికి ఇచ్చారు? వ్యవసాయ రంగానికి. అంచనా వ్యయం ఎంత? 2378 కోట్లు. వాస్తవ వ్యయం ఎంత? 1960 కోట్లు. మరి ప్రాధాన్యతలు ఏదేనికి చూశారు? ప్రాధాన్యత రంగాలు చూస్తే వ్యవసాయము మరియు నీటిపారుదలకు దీనికి 31% నిధులను కేటాయించడం జరిగింది. అనగా సుమారుగా 600 కోట్ల రూపాయలని కేటాయించారు. విద్యుత్కి 13% కేటాయించారు. పరిశ్రమలకు 6% కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఇక రిజల్ట్ చూసినట్లయితే, ఫలితం చూసినట్లయితే వృద్ధి రేటు 2.5% అనుకుంటే బాధ 3.6% పెరిగింది. కాబట్టి ఇది గ్రాండ్ సక్సెస్ అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా తలసరి ఆదాయం ఎంత పెరిగింది? 1.8% పెరిగింది. తలసరి ఆదాయం 1.8% పెరిగింది. అదేవిధంగా చూస్తే ధరలు 13% పెరిగాయి. మరి ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూద్దాం. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏవైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగాయా? సో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్లయితే మొట్టమొదటి అప్పుడే మనకు దేశం అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. 1947లో స్వతంత్రం వచ్చిన 1950 వరకు మనం ఎలా పరిపాలించుకోవాలనేటువంటి విషయం మీదనే చర్చ జరిగింది. 1950 జనవరి 26 నుంచి రిపబ్లిక్ కంట్రీగా మారడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా చూసుకుంటే 1951 నుంచే లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రణాళికలు అనేటువంటివి రచించుకొని ఆ ప్రణాళికల ద్వారా భారతదేశానికి ఏం కావాలో ఆ లక్ష్యాలను సాధించుకునేటువంటి దిశగా మనం పయనం చేస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో 3 పెద్ద ప్రాజెక్టులు, దామోదర్ వాలి ప్రాజెక్టు, హిరాకుడు ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు అనేటువంటి 3 పెద్ద ప్రాజెక్టులకు ఈ కాలంలోనే బేస్ పడింది. సో దామోదర్ వాలి ప్రాజెక్టు, హిరాకుడ్ ప్రాజెక్టు, అదేవిధంగా నాగార్జున సాగర్, ఈ 3 ప్రాజెక్టులకు కూడా మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే బేస్ పడింది. 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన అనేటువంటిది, అంటే ఈ మూడింటికి మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే శంకుస్థాపన జరిగింది. ఇక చూసినట్లయితే ఈ మూడింటి మీద మనకి చాలాసార్లు బిట్టడిగారు. చాలాసార్లు మన ఎగ్జామ్లో చూసినట్లయితే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకా గ్రూప్ల లెవెల్లో కానీ మొదటి పంచవర్ష ప్రణాళిక డెవలప్మెంట్ యాక్టివిటీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అందులో పర్టికులర్లీ నాగార్జున సాగర్ ఎప్పుడు ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎస్టాబ్లిష్ చేయబడింది అన్నటువంటి దాని మీద ఎక్కువగా ప్రశ్న వచ్చినటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అదేవిధంగా చూసినట్లయితే సింద్రిలో ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. సింద్రిలో ఎరువుల కర్మాగారాన్ని
అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ అంటే అప్పటికి మనం ఏమీ లేవు. బ్రిటిష్ గవర్నమెంట్ మన కోసం ఎలాంటి పరిశ్రమలను కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను కానీ చేయలేదు. మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు మన దేశం ఈ విధంగా ఉండాలని డిజైన్ చేసుకొని ఒక్కొక్క దాన్ని రూపొందించుకుంటూ వస్తున్నాం. ఆ విధంగానే ఎరువులు కావాలని ఎరువుల కర్మాగారాన్ని ఎక్కడ తీసుకొస్తున్నాం, సింద్రిలో ఎరువుల కర్మాగారాన్ని తీసుకురావడం అయింది జరిగింది. తర్వాత చూసినట్లయితే చిత్తరంజన్లో రైల్ ఇంజన్ ఫ్యాక్టరీని తీసుకొస్తున్నాం. చిత్తరంజన్లో రాయల్ ఇంజన్ ఫ్యాక్టరీని తీసుకొస్తున్నాం. సో మొదటి పంచవర్షీయ ప్రణాళికలోనే చిత్తరంజన్లో రైల్ ఇంజన్లకు సంబంధించినటువంటి రైల్ ఇంజన్ ఫ్యాక్టరీని కూడా తీసుకొస్తున్నాం. దుర్గాపూర్లో హిందుస్థాన్ కేబుల్స్ తీసుకొచ్చాం. దుర్గాపూర్లో హిందుస్థాన్ కేబుల్స్ని తీసుకొచ్చాం. హిందుస్థాన్ కేబుల్స్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే హిందుస్థాన్ పేరు మీద ఒక కేబుల్ సాగుకు సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే దుర్గాపూర్ అనేటువంటి దాంట్లో ఏర్పాటు చేశారు. ఇదే పీరియడ్లోనే మన వైజాగ్లో హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. వైజాగ్లో హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. హిందుస్థాన్ షిప్ యార్డ్. సో ఇప్పటి కూడా ఇజా హైదరాబాద్లో చూసినట్లయితే, సారీ వైజాగ్లో చూసినట్లయితే హిందుస్థాన్ షిప్ యార్డ్ గురించి ఉంది. అదేవిధంగా మైసూరులో హెచ్ఎంటీని, బెంగళూరులో టెలిఫోన్ కర్మాగారాన్ని, మైసూరులో హెచ్ఎంటీ వాచ్ల కర్మాగారాన్ని, బెంగళూరులో టెలిఫోన్ పరికరాల కార్యక్రమాన్ని, బెంగళూరులో టెలిఫోన్ పరికరాల కార్యక్రమాన్ని, కలకత్తాలో నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్యాక్టరీని, కలకత్తాలో నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇది మనం మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో చూసినట్లయితే జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఒకసారి మొదటి చాలా ఇంపార్టెంట్, వీటి మీద ఒక బిట్ అడుగుతుంది, ఏది ఎప్పుడు శంకుస్థాపన చేశారు, ఏది ఎప్పుడు ఏర్పడింది, ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏది ఏర్పడింది అంటున్నారు. సో అభివృద్ధి కార్యక్రమాల్లో చూసినట్లయితే దామోదర వ్యాలీ ప్రాజెక్టు, హిరాకుడ్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు అనేటువంటి కూడా మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే శంకుస్థాపన చేయడం అనేటువంటిది జరిగింది. వీటిని మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. 1955 నుంచి వీటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే సింద్రిలో ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిత్తరంజన్లో రైల్ ఇంజన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. దుర్గాపూర్లో హిందుస్థాన్ కేబుల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. వైజాగ్లో హిందుస్థాన్ షిప్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నారు. మైసూరులో హెచ్ఎంటీని ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరులో టెలిఫోన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కలకత్తాలో నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. అభ్యర్థులు వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఏది ఎప్పుడు అనేటువంటి దాని మీద క్వశ్చన్ మస్ట్గా వస్తుంది. మనం రాసేటువంటి ఎగ్జామ్స్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలో నుంచి ఎక్కువగా ఈ విధమైనటువంటి క్వశ్చన్ వస్తుంటాయి. ఈ పంచవర్ష ప్రణాళికలు అన్నటువంటి టాపిక్ అంతా కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువగా ఉంటాయి. ఇక మనం రెండో పంచవర్ష ప్రణాళికలోనికి వెళ్దాం. రెండో పంచవర్ష ప్రణాళికకు మనం పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో మొదటి పంచవర్ష ప్రణాళిక చూసాం. మొదటి పంచవర్ష ప్రణాళిక సక్సెస్ అయింది. దాంతో భారతదేశ ఆర్థిక వేత్తల కాన్ఫిడెన్స్ పెరిగింది అంటారు.